వీక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం పరిస్థితులన్నీ దేశంలో చక్కబడ్డట్టుగా కనిపిస్తున్నాయి కరోనా తగ్గుముఖం పట్టింది ఈరోజుకి ఈ వీడియో చేసే సమయానికి ఎనిమిది వేల కేసులు మాత్రమే దేశవ్యాప్తంగా నమోదయ్యాయి రికవరీ రేటు చాలా పెరిగింది సమయం సమయంలాగా మనకి కనిపిస్తోంది సంతోషమే శ్రీనివాస్ గార్ గారు తన పంచాంగంలో కరోనా మొట్టమొదట రావడానికి ఆరు నెలల ముందు విడుదలైనటువంటి పంచాంగంలో దీని గురించి ప్రస్తావిస్తే దాని గురించి తర్వాత మాట్లాడితే లాక్డౌన్ ఉండదని లేదా ఇవన్నీ కలబలి కవర్లని జనాలని భయపెడుతున్నారని మాట్లాడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ అది ఎంత తీవ్ర రూపం దాల్చిందో ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నామో అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఎందుకు దాని విషయం ప్రస్తావించవలసి వచ్చిందంటే ఆల్రెడీ ఇప్పటికే యాభై మూడు దేశాల్లో కరోనా తీవ్రత భయంకరంగా ఉంది ఈ కరోనా అంత విజృంభణకి కారణమైనటువంటి పరిస్థితులు కూడా చాలాసార్లు చెప్పారు గార్గే గారు కారుసర్పయోగాలు ఒకటే కాదు గ్రహకూటములు ఒకటే కాదు రెండు గ్రహణాల మధ్య కార్సర్పోగం రావడం ఇటువంటివన్నీ కూడా దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి మామూలుగా కాల్సర ప్రయోగాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి గ్రహ కూటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గ్రహణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఇవన్నీ కలగలిపినటువంటి ఒక విశేషమైనటువంటి సందర్భం ఇటువంటి తీవ్రమైనటువంటి గడ్డి పరిస్థితులకి దా దారితీస్తుందని గతంలో చాలాసార్లు చెప్పారు అయితే భారతదేశంలో వ్యాక్సినేషన్ చాలా వేగంగా జరిగింది మిగిలిన దేశాలతో పోలిస్తే వాళ్ళకున్న జనాభాతో పోలిస్తే మనకున్న జనాభా చాలా చాలా ఎక్కువ కానీ చాలా వేగంగా వ్యాక్సినేషన్ పూర్తయింది ఒకవేళ కరోనా తాడువేవ్ వచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి పరిస్థితి కొంతవరకు ఉన్నట్టుగానే కనిపిస్తోంది కానీ జ్యోతిషాస్త్రం అనేది ఎప్పుడు కూడా ఒక గ్రామానికో ఒక తాలూకాకో ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో పరిమితమైంది కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక అంశాలు దీంతో ముడిపడి ఉంటాయి అందువల్ల మనం ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కనుక చూసినట్టయితే గురువు కుంభరాశిలోకి రానుండడం అక్కడ నూట నలభై నాలుగు రోజులు ఆయన సంచారం చేయబోతున్నారు అట్లాగే శని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తానని చేయాలని ఆల్రెడీ ఆయన సంకల్పించారు మీకు చెప్పారు కూడా ఈ రెండు గ్రహణాల మధ్య ఏర్పడేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అది ఏ రకంగా పెడుతుంది మళ్ళీ కరోనా సంక్షోభం తలెత్తుతుందా దేశ రాజకీయ పరిస్థితులు ఏమైనా తీవ్రంగా విషమించేటటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా ఆర్థిక మాంద్యం ఆల్రెడీ ఏర్పడింది వాటిలోంచి ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం ఈ ఆర్థిక మాంద్యం మీద ఏమైనా తీవ్రమైనటువంటి ప్రభావం మళ్ళీ చూపిస్తుందా ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుందా ఇలా ఆలోచిస్తే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి దాంట్లో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిదవ తేదీన జరగబోయేటటువంటి పాక్షిక చంద్రగ్రహణం డిసెంబర్ నాలుగవ తేదీన జరగబోయేటటువంటి సూర్యగ్రహణం ఈ గ్రహణాల మధ్య జరిగేటటువంటి పరిణామాలు దానివల్ల ఏం జరగబోతోంది ఏమిటి పరిస్థితులు అంటే సామాన్యుల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే ఎంతోమంది సామాన్యులు కలిపితేనే కదా దేశమో రాష్ట్రమో అయ్యేది కాబట్టి ప్రతి పరి పరిణామం కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో రకమైనటువంటి పరిమాణంలో ఏదో రకమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందువల్ల వీటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా శ్రీనివాస్ గార్గేయ్య గారిని అడిగి ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ ఎటువంటి గట్టి రోజులు వస్తాయి వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే దాని పరిహారం ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం శ్రీనివాస్ గార్గయ్య గారు మనతో స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి ఈ పరిస్థితులన్నీ ఏమిటి ఈ గ్రహగతులన్నీ ఏమిటి ఏం జరగబోతోంది ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రగ్రహణం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు టోటల్గా గ్రహణం ఉంటుంది అనేది శ్రీనివాస్ గారి గారి మాట అయితే నేను ఎక్కడ కొన్ని ఛానల్స్లో అక్కడ చూశాను గ్రహణం పట్టే సమయానికి ముందు ఒక గంట గ్రహణం పట్టిన తర్వాత విడవడానికి తర్వాత ఒక గంట అంటే ఆయన చెప్పిన సమయానికి తర్వాత ఒక గంట ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనుకోండి వాళ్ళు ఎందుకంటే చెప్తున్నారు మీరు ఎందుకు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నేను చెప్పిన ఉపద్ఘాతం అంతా మీరు విన్నారు చంద్రగ్రహణం పంతొమ్మిదవ తారీఖు జరగబోతోంది పాక్షిక చంద్రగ్రహణం దీని సమయంలో ఎందుకు డిఫరెంట్గా చెప్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రెండు గ్రహణాల మధ్య డిసెంబర్ నాలుగో తేదీన జరగబోయేటటువంటి సూర్యగ్రహణం పంతొమ్మిదో తేదీన జరగబోయేటటువంటి చంద్రగ్రహణం గురువు రాశి మార్పిడి మధ్యలో ఏదైతే జరగబోతోందో దీనివల్ల ఎటువంటి పరిణామాలు సంభవించేటటువంటి అవకాశం ఉన్నది కరోనా మళ్ళీ విజృంభిస్తుందా లేదు దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా మళ్ళీ ఇప్పుడే పుంజుకుంటోంది మళ్ళీ దిగజారిపోతుందా లేకపోతే రాజకీయంగా రాజకీయ పక్షాల మీద కానీ పార్టీల మీద కానీ దేశాధినేతల మీద కానీ దీని యొక్క ప్రభావం ఏమైనా తీవ్రంగా చూపించేటువంటి అవకాశం ఉందా లేదంటే మళ్ళీ కాలసప్రయోగాలు వస్తున్నాయి వాటికి కూడా మధ్యలో గతంలో మీరు చెప్పినట్టుగా దీని గ్రహణాల మధ్య గ్రహకూటంలో ఏర్పడడం లేకపోతే కొన్ని గ్రహగతులు మారడం వీటన్నిటి వల్ల దాని యొక్క ప్రభావం బాగా ఇంక్రీజ్ అవుతుందని మీరు చెప్పారు కాబట్టి ఏం జరగబోతోంది సమీవరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను మీరు అడిగినటువంటి ప్రశ్నలో చంద్రగ్రహణము అది నవంబర్ పంతొమ్మిదవ తేదీన జరుగుతున్నది ఇది శతాబ్దంలో సుదీర్ఘంగా ఎక్కువ సమయం తీసుకునేటువంటి చంద్రగ్రహణం పాక్షికం అది కూడా పాక్షికం అయితే అయితే ఇది మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు మాత్రమే పాక్షిక గ్రహణం అయితే చాలామంది ఈ గ్రహణ వివరాలు తెలియనటువంటి వారు కొంతమంది మరొక రకం కూడా చెబుతుంటారు ఎప్పుడైనా ఒక గ్రహణం జరగాలంటే అది ముందు ఆ నీడది గ్రహణం అంటాం నీడకు నీడ ఉంటుంది నీడ నీడకు నీడ క్రీ నీడ ఎప్పుడు సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు మొట్టమొట్ట గ్రహణం ప్రారంభమైంది క్రీ నీడలో ప్రారంభమవుతుంది దాన్ని పెనుంబ్రా అంటారు ఇంగ్లీష్లో క్రీ నీడలో ప్రారంభమై తర్వాత నీడలోకి వస్తుంది దాన్ని అంబ్రా అంటారు పెనుంబ్రాలో క్రీ నీడ కనుక సపోజ్ చంద్రగ్రహణమే ఉంది రాత్రిపూట పడుతుంటుంది అది క్రీ నీడలో కేవలం లైట్ కొద్దిగా ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుందే తప్ప గ్రహణం పట్టదు కాబట్టి మీరు చెప్పేది ముందేదో ఒక గంట ఉందన్నారే అది నిజమే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు భారత కాలమాన ప్రకారంగా చంద్రగ్రహణం జరుగుతుంది అది భారతదేశంలో కనపడదు కానీ దానికి ముందు గంట పదహారు నిమిషాలకు ముందు అది క్రీనేడలో ఉంటుంది అంటే లైట్ ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది మనకు డే టైం కానీ కనపడదు కానీ మిగతా దేశాల్లో మాత్రం అది లైట్ ఫెయిల్ అయినట్టుగా అవుతుంది కానీ గ్రహణం అని కనపడినే కనపడదు ఆ గంట పదహారు నిమిషాల తర్వాతనే గ్రహణ ప్రారంభం జరుగుతుంది అది దట్ ఈస్ గ్రహణ స్పర్శ సాయంత్రం భారత కాలం ప్రకారం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు గ్రహణం పూర్తి అయిపోతుంది మోక్షకాలము నాలుగు పదిహేడుకు మోక్షం కానీ తిరిగి గంట పదహారు నిమిషాలు మళ్ళీ క్రీనీడలో ఉంటుంది అంటే క్రీనీడ నీడ క్రీనీడ ఆ నీడలో ఉండేదే గ్రహణము కనుక మనం గ్రహణ సమయము భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకే పాక్షిక చంద్రగ్రహం దీనికి ముందు ఉండే గంట పదహారు నిమిషాలు క్రీనీడ క్రీనెడ చివరిలో ఉండే గంట పదహారు నిమిషాలు అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే భారతదేశంలో ఉత్తర ఈశాన్యంలో కొన్ని చోట్ల కనబడుతుందని యూపీ బీహార్ జార్ఖండ్ అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సా అని అంటారు అది క్రీనీడా సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు వెళ్ళిపోతుంది అది కూడా సూర్యుడు అస్తమించే సమయానికి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కడో కొద్దిగా క్రీనీడ తగులుతుంది తప్ప అది గ్రహణం కాదు కనుక భారతదేశంలో గ్రహణం కనబడనే కనపడదు ఇక నెక్స్ట్ నార్త్ అండ్ సౌత్ అమెరికా ఆసియాలో ఈస్ట్ ఆసియా నెక్స్ట్ పసిఫిక్ ప్రాంతం ఇంతవరకు గ్రహణం కనపడుతుంది ఇది భారతదేశంలో కనపడదు అందువల్ల మనం వరదీ కావాల్సిన అవసరం లేదు కానీ దాని ప్రభావం మాత్రం ఇంపాక్ట్ కొద్ది గొప్ప ఉంటూనే ఉంటుంది ఇది సుదీర్ఘకాలంగా ఉన్నది సమయం లెంగ్తీ పీరియడ్ ఈ శతాబ్దంలో అతి పెద్దది ఇలాంటి చంద్రగ్రహణం గతంలో ఎప్పుడన్నా వచ్చిందంటే ఫిబ్రవరి పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది ఫిబ్రవరి పద్నాలుగు నలభై అంటే ఐదు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చింది అంటే ఈ మధ్య ఎన్నో చంద్రగ్రహణాలు వచ్చాయి కాదు ఇంత లెంగ్తీ కాదు సంపూర్ణాలు వచ్చాయి ఇంత లెంగ్తీ కాదు లెంగ్తీ కాకుండా దాని యొక్క ప్లానిటరీ పోషన్స్కున్నటువంటి యాక్టివిటీ కూడా లెక్కేసుకుంటే నా ఐదు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఉన్నది తిరిగి రాబోయే రోజుల్లో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన మళ్ళీ ఇలాంటి గ్రహణమే వస్తుంది అంటే మన గతంలో ఐదు వందల ఎనభై సంవత్సరాలు తిరిగి రాబోయే ఆరు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు అసలు ఏమిటి ఇంత ఈ గ్రహణానికి ఇంత వాల్యూ ఉందా అని మనం అనుకుంటాం నిజంగా చెప్పాలంటే దీంట్లో చాలా గొప్ప విశేషాలు అంటూ ఉన్నాయి అంటే అవన్నీ పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయంటే గ్రహణం ఉన్న తర్వాత కొంత నెగిటివ్ పార్ట్ ఎక్కువ ఉంటుంటుంది ఇది చంద్రుడి యొక్క క్షేత్రమైనటువంటి వృషభ రాశిలో అంటే పన్నెండు రాశుల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక ఉచ్చక్షేత్రం ఉంటుంది చంద్రుడికి ఉచ్చక్షేత్రం వృషభ రాశి అందులో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో రాహువు చేత పడుతున్నది ఇది మనకు కనపడేది బయటికి అవుట్లైన్స్ ఈ సమయంలో ఎలా ఉంది అంటే నవంబర్ పదహారవ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ పదహారవ తేదీ దాకా సూర్యుడు కేతువు దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే నవంబర్ పదహారు దాకా ఆయన నీచస్థానంలో ఉండి నవంబర్ పదహారవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకి సూర్యుడు ఉచిక రాశిలో పోగానే అక్కడ రీగా ఉంటాడు కేతు మీరు ఒక మాట వినే ఉంటారు పితృదోషము పితృదోషం ఉంటారు జాతకాల్లో పితృదోషం అనగానే మా తాత ఎవరు చంపి చనిపోయినారు కదా మరణించారు ఆయన శపిస్తున్నాడేమో నాన్న ఏమన్నా పాపాలు చేశాడో అనుకుంటారు కాదు రవికి మూడు గ్రహాలు ఉంటాయి శత్రుగ్రహాలు గ్రహాలు రాహువు కేతువు శని కనుక జాతక చక్రంలో రవిపైన మూడు గ్రహాల యొక్క చూపు కానీ లేదా రవితో ఏ ఒక్క శత్రుగ్రహం కలిసిననో పితృదోషం వస్తుంది సహజంగానే రవి కేతువు కలిస్తే పితృదోషము రవి రాహు కలిస్తే పితృదోషము రవి శని కలిస్తే పితృదోషము ప్రతి సంవత్సరంలో రవితో కేతువుతో కలుస్తాడు రాహుతో కలుస్తాడు శనితో కలుస్తుంటాడు ఇవి సర్వసాధారణంగా వచ్చే పితృదోషాలు కానీ గ్రహణ సమయంలో ఉన్నప్పుడు రాహువు గారి కేతువు కానీ ఉంటాడు కంపల్సరీగా రాహు కేతువు కేతు ఉంటాడు ఆ గ్రహణ సమయంలో ఉండేటువంటి పితృదోష ప్రభావం కించిత్ ఎక్కువగా ఉంటుంది అలాంటి కించిత్ ఎక్కువగా ఉండేటువంటి సూర్యగ్రహణం ఎప్పుడు పట్టింది అంటే డిసెంబర్ నాలుగవ తేదీ పట్టింది నవంబర్ పదహారవ తేదీన కరెక్ట్గా రవికి వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్లో చంద్రగ్రహణం ఉంది అంటే నవంబర్ పద్దెనిమిది కార్తీక పున్నమికి చంద్రగ్రహణం డిసెంబర్ నాలుగవది కార్తీక అమావాస సూర్యగ్రహణం ఈ రెండు గ్రహణాల మధ్యనే పెద్ద ఆయన ధర్మప్రభు అంటే పెద్ద ఆయన దేవతల గురువు బృహస్పతి ఆయన రాశి మారాడు ఇక్కడ మనకు గమనించాల్సింది ఏమిటంటే గురువు ఒక రాశి మారాడు అంటే ఆ రాశిలో సంవత్సరం పాటు ఉండాలి కానీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవైవ తేదీ రాత్రి ఆయన రాశిలోకి వెళ్తున్నాడు తిరిగి ఆ రాశి నుంచి పెట్టేబడ సర్దుకొని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడవ తేదీ మధ్యాహ్నం కల్లా ఆయన పక్క రాశి వెళ్ళిపోతాడు పదమూడవ తేదీ వెళుతున్నాడు ఇక్కడ ఒక జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి గమ్మత్వం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు వీళ్ళంతా కలిసి ఒక చిన్న నాటకం నేను అన్నగాని అలాంటిదే ఏర్పాటు చే చేశారు ఏమిటంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకి కుంభమేళాలు ఆ మేళాలు ఈ మేళాలు వస్తుంటాయి పూర్ణ పూర్ణకుంభమేళా వస్తుంటాయి కుంభరాశిలో గురువు సంచారం చేసే సమయంలో అదే సమయంలో పితృకారకుడైనటువంటి రవి ఉచ్చస్థానమైన మేషరాశిలో ఉంటే హరిద్వార్ కుంభమేళ జరగ జరగాల కుంభంలో గురువు ఉండాలి మేషంలో రవి ఉండాలి వీరిద్దరూ అక్కడ ఉంటే ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే కుంభమేళ వస్తుంది రీసెంట్గా ఏమైందంటే మకర రాశిలో ఉన్నటువంటి గురువు పెద్దయిన అతిచారంతో గబ్బ హడావుడిగా హడావిడిగా కుంభరాశిలోకి వచ్చేసాడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అదే సమయంలోనే రవి అక్కడ తారెట్లాడుతున్నాడు ఎక్కడ మేషరాశిలో వాస్తవంగా కుంభమేళ అక్కడ జరపకూడదు ఈయన అతిచారంతో వచ్చాడు మళ్ళా వక్రము వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన రుజుగమనంతో రావాల్సింది రేపు వస్తున్నాడు తీరా రుజుగమనంతో రావాల్సిన రేపు అంటే నవంబర్ ఇరవై తారీఖు వచ్చిన తర్వాత అక్కడ ఉండాలిగా సంవత్సరం పెట్టే ఏప్రిల్ పదమూడు వెళ్ళిపోతున్నాడు ఏప్రిల్ పద్నాలుగవ తిన రవి మేషన్లోకి వస్తున్నాడు కుంభమేళ లేదు కనుక ఏదో ప్రకారంగా కుంభమేళా పెట్టాలి చెప్పొచ్చు ఈ సంవత్సరం కుంభమేళా జరగడం అవకాశం లేదు అంటే ఎవరు కాదండరు కదండి కోవిడ్ రోజుల్లో ఇలాంటి రోజుల్లో మెయిన్ ఆ కుంభమేళా పెట్టబడ్డే సగం మంది ఇలా అయినారు కేవలం నాటకం ఆడారు ఇది పెద్ద చెప్పాలంటే అది ఏదో ప్రకారంగా నాటకమేది అతిచారంతో కుంభరాశిలోకి వచ్చినప్పుడు కుంభమేళని కాంబినేషన్ సరిపోయిందని చెప్పి జరిపించారు లాస్ట్ ఇయర్ కానీ అది జరిపించకూడదు అలాంటి పండితులు చాలామంది వాదం చేశారు నేను ఉత్తరాలు కూడా రాశాను ఎన్ని ఉత్తరాలు వేసామన్నీ బుట్ట దాఖలే తప్ప అంత మించి లాభం లేదు కొంచెం బాధపడుతున్నాం రేపు ఏప్రిల్ పదమూడవ తేదీన ఆయన రాశిని చెల్లిపోతుంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీన మేషరాశిలోకి వస్తున్నాడు అయితే ఈ నూట నలభై నాలుగు రోజుల్లోనే ఈ రెండు గ్రహాల మధ్య రావటము ఈ సమయంలోనే నాలుగు కాల సర్పయోగాలు అటెండ్ అవుతున్నాయి మొదటిది రేపు డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ దాకా మూడు రోజులది నెక్స్ట్ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి రాబోయే భోగి పండుగ దాకా రెండవ కాల సర్పయోగం మూడవది ఫిబ్రవరి రాబోయే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ దాకా నాలుగవది మార్చ్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఐదు దాకా నాలుగు కాలు సుపయోగం ఇప్పుడు మనం గమనించవలసింది అంటే ఈ అతి అరుదుగా వచ్చేటువంటి పాక్షిక చంద్రగ్రహణము ఇక కేతుతో కలిసినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము మరి దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని కూడా అనుకోవచ్చు ఇక్కడ సూర్యగ్రహణం జరిగే సమయంలో మన చంద్రుడు నీచస్థానంలో పడ్డాడు పూర్ణిమ గ్రహణానికి ఏమో చంద్రుడు ఉచ్చలో ఉండి గ్రహణం పట్టించుకున్నాడు చంద్రుడు నీచలో ఉన్నప్పుడు అమావాస చంద్రుడిగా ఉండి అమావాస చంద్రుడిగా ఉండి సూర్యగ్రహణానికి దోహదపడ్డాడు మన చంద్రుడు అందుకే నేను నూట నలభై నాలుగు రోజులు దగ్గర నుంచి ఈ వీడియో కూడా ప్రత్యేకంగా పన్నెండు రాష్ట్రాల కలిపి ఒకే వీడియో చేసి మీ మనస్సును జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోండి కనుక ఈ మనస్సు అనేది ఎన్ని రకాలుగా తీసుకొస్తుందంటే రాబోయే రోజుల్లో ఈ గ్రహణం నవ నవంబర్ పంతొమ్మిదవ తేదీ దగ్గర నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిది దగ్గర అంటే పన్నెండు నెలల పాటు పన్నెండు నెలల పాటు దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది వేటి వేటి మీద ఉంటుంది ముందు ప్రధానంగా చెప్పాలంటే మనకు హాట్ టాపిక్ ఉన్నది ఏంటంటే కరోనా ఈ గ్రహణాలు రెండు భారతదేశంలో ముందు కనబడటం లేదు కనుక భారతీయులు ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు మీరు ఇందాక చెప్పారు కరోనాకి వ్యాక్సినేషన్ చాలా కోటాను కోట్ల మంది ఉన్నా కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాకా లాక్డౌన్ వచ్చారని నిజమే ఇది కూడా ఒక కారణం రెండవది గ్రహణం ఏమాత్రం కూడా భారతదేశంలో గన కనపడి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది ఇప్పుడు గ్రహణము లేదు ఇది గ్రహణము సుదీర్ఘకాలము సమయం ఉండేది దాదాపుగా మూడు గంటల ఇరవై శతాబ్దంలో అత్యంత పెద్ద గ్రహణము దట్టు రవి కేతువుతున్న సమయంలో రాహువుతో చంద్రుడు ఉచ్చలో ఉండి రవి యొక్క నక్షత్రంలో పట్టాడు అందువలన ఇది తీవ్రమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి కారణాలకి ఇది హేతు అవుతుంది కనుక ఇప్పుడు మన కరోనా గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్న మలేరియా డెంగ్యూ చిన్న పన్న స్వైన్ ఫ్లూ వైరస్ లాంటిది ఏదైనా ఫ్లూ వచ్చిందనుకో దే మస్ట్ హ్యావ్ టు టేక్ అట్ మోస్ట్ కేర్ అదేముందండి తుమ్ములు జ్వరం దగ్గు అని మనం కొట్టిపారేస్తాం ఇప్పుడు మాత్రం అది గ్రహణం కనపడకపోయినప్పటికీ భారతదేశంలో మనకు చిన్నపాటి డెంగ్యూ లాంటిది ఏదైనా వచ్చినప్పటికి కూడా మనం చాలా జాగ్రత్తగా చిన్న పాములను పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా మనం సీరియస్గా తీసుకుని మనం మాస్కులు ధరిస్తుంటాం అన్నీ చేస్తుంటాం చేసుకున్నప్పటికీ అది కరోనా కాదండి డెంగ్యూ అండి మలేరియా అండి ఫ్లూ అండి అని మనం కొట్టివేయకూడదు అంటే చిన్నపాటి వైరస్లుగా ఉండేటువంటి వాటికి రెండు గ్రహణాల మధ్య వచ్చే కాలసర్పయోగాలు ప్రాణం ఎక్కువ పోస్తున్నాయి అందువల్ల వాటి యొక్క తీవ్రత పెరుగుతున్నది దీనికి కారణం ఏంటంటే కేతువుతో కేతు రోగకారకుడు ఏదో ప్రకారం రోగం ఇవ్వటం ఏదో ప్రకారం వ్యక్తి సమస్యలు పెట్టడం సమస్యలు అంటే అప్పులు చేసి సమస్యలు పెడతాడు బాధలు తీసుకొచ్చి సమస్యలు పెడతాడు విరక్తి చెందిన సమస్యల్లోకి వెళ్తాడు కనుక ఇలాంటి సమయంలో గ్రహణాలు జరుగుతున్నాయి కనుక ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలుగా ఉండేటువంటి వారు ఇక ఇవి కాకుండా వైరస్లు కాకుండా ఏదో ఒక చిన్నపాటి అంటువ్యాధులు లాంటివి ఏవి ఉన్నాయనుకోండి చిన్న చిన్న చాలా చిన్న వెరీ మైన అలాంటి వాటి విషయాల్లో కూడా మన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది నెంబర్ వన్ ఇక మన భారతదేశం కాకుండా మనం గతంలో చెప్పాం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుంచి నవంబర్ ఇరవైవ తేదీ దాకా థర్డ్ వేవ్ అని అదే ప్రకారంగా రష్యాలో సింగపూర్ జపాన్ చూడ తారాస్థాయిలో ఉంది ప్రస్తుతం యాభై మూడు దేశాల్లో అది ఇబ్బంది పెడుతుంది కనుక సౌత్ అండ్ నార్త్ అమెరికా అండ్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ జర్మనీ ఇలాంటి చోట్ల ఒక ప్రాంతం అనగా యాభై మూడు దేశాలలో దాని తీవ్రత మాత్రం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అది రాబోయేటువంటి రెండు వేల ఇరవై రెండు మనకు దసరాని మనం చెప్పుకున్నాం దసరా నాటికి అక్కడ నిదానికి కంట్రోల్ అయిపోతుంది దసరా నాటికి మనం ఫుల్ ఫ్లడ్లో కంట్రోల్ అయిపోతాం వాళ్ళ ఆతల ఒక ఐదు ఆరు నెలల తర్వాత వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు కనుక ఇది కరోనాకు సంబంధించిన అంశం ఇక నెక్స్ట్ పొలిటికల్గా మనం ఆలోచన చేస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా పాలిటిక్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన దీని ప్రభావం చూపుతుంది ప్రతి వ్యక్తి ఎట్లా చూపిస్తుంది అంటే ఒక రాజకీయ పార్టీని రన్ చేయాలంటే దానికి ప్రధాన పాత్రధారి సూత్రధారి రవిశిల్లు అంటే రాజకీయ పార్టీలని ప్రేరేపించే వ్యక్తి రాజకీయ పార్టీల వలన విజయం పొంది ఆ తర్వాత వారు పరిపాలించడానికి పదవిని అలంకరించడానికి రవి యొక్క అనుగ్రహం ఉండాలి కనుక రవి అనుకూలం ఉండాలి శని అనుకూలం ఇప్పుడు రవి అనుకూలం లేడు శవి అనుకూలం లేదు ఈ అసలు వాస్తవంగా రవి శని ఇద్దరు కలిస్తే పితృదోషం వస్తుంది ఇందాకనే మనం చెప్పాం ఇప్పుడు కేతువుతో రవి కలిశాడండి ఎప్పుడు కలిశాడు ఆల్రెడీ నవంబర్ పదహారవది కలుస్తాడు డిసెంబర్ దాకా ఉంటాడు డిసెంబర్ కాగానే ఆయన ధనశ్రాసులోకి పోతాడు జనవరి నెల సంక్రాంతి పండగకి మకర రాశులో రవి వెళ్ళిపోతాడు మకర రాశులు రవి వెళ్ళిపోయి ఫిబ్రవరి పన్నెండు దాకా ఉంటాడు అంటే మకర రాశులు ఆల్రెడీ శని సంచారం చేస్తున్నాడు మళ్ళా తిరిగి పితృదోషము పితృదోషం అంటే అక్కడ పోతాడు అంటే గ్రహణం పట్టినటువంటి రవి పితృదోషంతో గ్రహణం పట్టించుకొని ఆ తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చే సమయంలోనే కాలసర్పయోగాలు స్టార్ట్ అయ్యి ఇదే కాలసర్పయోగాలు భోగి పండుగ పదమూడవ తేదీ జనవరి పదమూడు ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలు రెండవ కాల సర్పయోగం మనకు పదమూడు రోజుల నాలుగు గంటల ఇరవై నిమిషాలు పడుతుంది పదమూడు రోజుల నాలుగు గంటల ఇరవై నిమిషాల కాల సర్పయోగం రెండవ కాల సర్ప అయిందో లేదో పితృదోషం విత్ రవి రవి అండ్ శని కాంబినేషన్ ఇంకేందండి కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఒకవేళ మీరు ఏమైనా రాజకీయ నాయుడు అనుకో చాలా వరకు సమస్యలు ఉంటాయి మీరు పదవిలో ఉన్నారనుకో నాకేమండి అనుకో సమస్యలు ఉంటాయి మీకు నాకు పదవి లేదండి అసలు మా పార్టీ పదవి లేదండి పాలన లేదు అయినప్పటికీ కూడా సమస్యలు ఉంటాయి అంటే రాజకీయం అనే రంగు పూసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు ఆర్థికంలో సమస్య ఉండవచ్చు లేదా అధికార వర్గీయుల చేత ఇరికించబడవచ్చు లేదా మరొక ఏదో సమస్యలు వచ్చి మొత్తానికి వారి పేరు ప్రతిష్టలు కొంత దిగజారేటువంటి అవకాశం ఉన్నాయి కనుక ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఉత్తరప్రదేశ్ బీహార్ చెప్పటల్లా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు అనేది దుర్భిణి వేసేస్తుంది వేసేసి ఆ వాళ్ళందరినీ పిక్ చేసి వీళ్ళందరికీ ఏదో ప్రకారంగా సమస్యల పరంపరని కొనసాగి క్రియేట్ చేస్తుంది ఇది పెద్ద మేజర్ ఇష్యూ ఇది ఇలా క్రియేట్ చేసే సమయంలోనే దేశానికి అగ్రనాయకులుగా ఉంటారు ఈ నాయకులు అవతల నాయకుల మీద కన్నెర చేయటం అవతల నాయకులతో ఏదో ప్రకారంగా మోగిద్దాం అనేటువంటి ఈ రీతిలో కూడా ఒక సభాస్ పాల్పట్టేవాడు ఉంటారు ఇంకా నెక్స్ట్ జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీ అది ఏదైనా కావచ్చు రాజకీయ పార్టీ గడ్డు రోజులు ప్రారంభమవుతాయి అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి చంద్రగ్రహణం నవంబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వచ్చిందంటే ఆ రాజకీయ పార్టీలు ఎక్కడో ముసలం స్టార్ట్ కావటం కానీ లేకపోతే ఇక దిగజారే పరిస్థితి రావటం కానీ లేక ఏదో ప్రకారంగా అధోగతి పార్టీ కావటం కానీ ఏదైనా కొన్ని సమస్యలలో ఎదుర్కోవటం కానీ లేక ఆ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు వాళ్ళు విసిగి వేసారిపోవటం కానీ ఏదైనా అది జాతీయ స్థాయిలో జరిగేటువంటి అవకాశం అలాగే నాయకులు కూడా ఉంటారు జాతీయ స్థాయిలో నాయకులు ఉంటారు అగ్రగ్ర ఉంటారు ఇలాగా అగ్రస్థాయిలో ఉండేటువంటి నాయకులు ఉంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఏ మనకేం కోవిడ్ వస్తుంది అదొస్తుంది ఇది వస్తుంది కాదు వాళ్ళకి ఉన్న పరంగా ఏదో ఒక సమస్య రావచ్చు హార్ట్ బీట్ డౌన్ కావచ్చు బీపీ లేక షుగర్ లేదు ఏమీ లేదు అంత ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు అంటే రావాలని మనం కోరుకోకూడదు కానీ ఏమిటంటే అగ్రస్థాయిలో ఉండేటువంటి నాయకులు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని నిష్ణాతులైనటువంటి వైద్యుల యొక్క సహాయ సహకారాన్ని రెడీగా పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఎంత ఎందుకంటే వారి యొక్క పరిపాలనా స్థితిగతులన్నీ కూడా ప్రజలకు అవసరం కనుక నెక్స్ట్ ఇదంతా ఇలా ఉంటే ఇదే సమయంలో నూట నలభై నాలుగు రోజుల్లో గురు సంచారం జరుగుతుంది గనక మెడ మీద తల ఉన్నటువంటి మనిషికి మామూలుగా మనతో తిరిగేటువంటి పెంపుడు జంతువులు ఉంటాయి ఇలాంటి అన్నింటి మీద కూడా ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది ఇది మన సాకుడు జంతువే కుక్క అలాంటి కుక్క అంత సాకుడు జంతువుగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ యజమాన్ని కొరకవచ్చు లేదా ఆ యజమాని రెడ్డి బిడ్డలు ఎవరినో వాళ్ళని ఎవరినో పీకేయచ్చు కనుక కుక్కలను సాకేటువంటి వారు ఒక రాజకీయ నాయకులు కాదండి ఎవరైనా సరే వచ్చే సంవత్సరం నవంబర్ దాకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని పైకి తీసుకురావటం నిద్ర పెట్టుకోవటం ముద్దాటుకో ఇలాంటి వర్షం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం చేతనంటే పెంపుడు జంతువులు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ గ్రహచార స్థితిగల వల్ల దానికి మైండ్ ఆబ్సెంట్ అయ్యి అరే యజమాని ఇలా చేస్తాననేటువంటి మై మరిచిపోయి యజమాన్యే ఏదో ప్రకారం ఖర్చేటువంటి ఉంది ఇది దీంతోపాటే ప్రతి మనిషి ఏదో ప్రకారంగా మానసికంగా ఆలోచన చేస్తుంటే ఇద్దరు మిత్రులుగా ఉన్నటువంటి మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా ఇద్దరు మిత్రుల మధ్య వైరం వచ్చేసి ఈ మిత్రులు ఆ మిత్రుల మీద కానీ ఆ మిత్రు ఈ మిత్రుల మీద దాడి చేయడం జరుగుతుంది ఇది కేవలం మిత్రుల వల్లనే కాదు రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి మిత్రులకు కూడా ఇది వర్తిస్తుంది అంటే చాలా వరకు మేము ఎంతో అండి ఏ ఫ్రెండ్ ఈజ్ ఏ ఫ్రెండ్ అని అంటారు కాబట్టి మేమంతా చాలా వరకు భుజం ఫ్రెండ్స్ అని గొప్పలు చెప్పుకున్నప్పటికీ మిత్రద్రోహాలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి జరుగుతాయి మళ్ళీ ఇక్కడ ఒక అనుమానం వస్తుంది అంటే ఇక్కడ అన్ని రాసుల్లో ఉన్నటువంటి వారికి అన్ని నక్షత్రాలు ఉన్నటువంటి వారికి వర్తిస్తుంటాయి అయితే వీటిని తప్పించుకోవాలంటే కొంత మార్గాలు అంటున్నాయి కొన్ని మనసును జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మనసును జాగ్రత్తగా పెట్టుకోలేనటువంటి కారణంగానే ఒక్కోసారి ఉన్న పలంగా పై అధికార వలన కోపం వచ్చి ఉద్యోగ రాజీనామా చేయకపోవటము లేదా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఇంట్లో ఎవరో ఆడబిడ్డ ఎవరు నవ్వారని చెప్పి ఇంకో రకంగా వెళ్ళటం ఇలాంటి వాటి వలన ఒక్కోసారి ఉపాధులు వారి పరిస్థితి ఎక్కువ ఉంటుంది కానీ ఫైనల్గా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఈ గ్రహస్థితి మనల్ని ఇట్లా ఆడిస్తున్నది కాబట్టి మనం ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రతి నిత్యం అనుకుంటూ ఏ చిన్నపాటి లోపం వచ్చినా దాన్ని సరిదిద్దుకునేటువంటి ఆలోచన చేయాలి తప్ప హడావిడిగా ఆవేశం చెందటం అవతల వారి మీద ఏదో ప్రకారం ఒంటి కామెంట్ లేవటం ఇలాంటివి ఉండకూడదు సరే ఇదంతా బాగుంది నెక్స్ట్ ఇంకేం దైవ బలం ఏమన్నా మనకు సహకరిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన ఉంటుంది అందుకే నేను గతంలోనే ఇలాంటి స్థితి ఉంది కనుక ముందు జాగ్రత్త చర్యగానే మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు అని ఉన్నాయి దానికి ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ కావాలని ఉద్దేశంతో చిన్న మాట చెప్పాను మీకు గుర్తు ఉండే ఉంటుంది కనుక అలాంటి శ్యామల నవరాత్రులు మాఘమాసంలో వస్తున్నాయి కనుక మాఘమాసంలో వచ్చే సమయానికి కరెక్ట్గా మనకు మూడవ కాల సర్పయోగం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో వ్యతిరేక స్థితులు కూడా చాలా అధికంగా ఉంటున్నాయి కనుక ఇప్పటి నుంచి ఏమిటంటే మనం మనసుని జాగ్రత్త కంట్రోల్గా పెట్టుకుంటూ డిసెంబర్ పదిహేనవ తేదీ తర్వాత నుంచే మనం ఆ శ్యామలాజ్ దేవిని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయాలు మనం డిసెంబర్ పదిహేను ఇచ్చే మన ప్రణతి టెలివిజన్ వీక్షలందరికీ మనం తెలియజేద్దాం చేస్తే ఆ ప్రకారంగా వారు ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటే ఆ తల్లి అనుగ్రహం వలన కొంత కొంత వ్యక్తుల మార్పు వచ్చి తమ మనసును తాము నియంత్రించుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అండి వస్తాయన్నది నా ప్రగాఢ విశ్వాసం అండి విన్నారు కదా రేపు పంతొమ్మిదవ తేదీన జరగబోయేటటువంటి పాక్షిక సుదీర్ఘ చంద్రగ్రహణం డిసెంబర్ నాలుగవ తేదీన జరగబోయేటటువంటి సూర్యగ్రహణం ఇవి ఏ ఏ గ్రహస్థితిలో జరుగుతున్నాయి ఈ రెండు గ్రహణాల మధ్య గురువు రాసి మారి కుంభరాశిలోకి రావడం తదనంతర పరిణామాలు కాలసర్పయోగాలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనస్సుని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే పెంపుడు జంతువుల విషయంలో ముఖ్యంగా కుక్కల విషయంలో గర్గే గారు చెప్పినటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనవసరంగా వాటిని ఎత్తినెక్కించుకుని వాటిని వాటితో ఏదో పోటాపోటీగా యుద్ధం చేస్తున్నట్టుగా వాటితో ఏమైనా చేస్తూ ఇవన్నీ చేస్తే దాని నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒక సమయంలో ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది అలాగే ఇంకా ఉండేటటువంటి చిన్నపిల్లల్ని కుక్కలకి దూరంగా అట్టి పెట్టడం చాలా మంచిదైనటువంటి విషయం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల వీటన్నిటికీ పరిష్కారంగా ప్రయోగం రాబోతున్నాయి నాలుగు కాల ప్రయోగాలు వస్తున్నాయి వీటన్నిటి వల్ల కలిగే ప్రభావాలన్నీ కూడా ఆల్రెడీ మనం విన్నాం అందువల్ల వీటన్నిటికీ పరిష్కారమైనటువంటి రాజాశ్యామాలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి మీకు మేము అందజేయబోతున్నాం ఆ రాజాశ్యామలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి మనస్సుని నిగ్రహంతో అట్టిపెట్టుకొని ఈ సమస్యల నుంచి ఈ కష్టాల నుంచి కొంతవరకు బయటపడేటటువంటి అవకాశం ఉంది అది ఎంత భక్తి ప్రపత్తులతో మనం ఆ దేవిని ఆరాధిస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరూ కూడా డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి రాబోయేటటువంటి ఆ రాజాశ్యామల వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాచ్ చేసి ఆ చెప్పిన విధంగా మీరు అందరి పాటించినట్టయితే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు మనం తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితుల్ని అనుభవించబోతున్నాం అందువల్ల ఈ సమయంలో భగవద్ధ్యానం ఇష్టదేవతారాధన అలాగే ఈ ప్రత్యేకంగా చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఆచరిస్తూ వాటి నుంచి అందరూ ఉపశమనం పొందాలని ఈ గడ్డు పరిస్థితుల నుంచి కోరుకోవాలని కోరుకుంటూ నమస్కారం